నమస్కారం సద్గురు. ముక్తి పొందటానికి మేము లైంగికతను ఒక మార్గంగా ఎన్నుకోవచ్చా? దివ్యత్వానికి లైంగికత మార్గం కాగలదా? మీరు అలా చూడాలనుకుంటే ప్రతిదీ దివ్యత్వానికి మార్గమే. సృష్టిలోని ప్రతిదీ, ప్రతి అణువు కూడా దివ్యత్వానికి మార్గం కాగలదు. మీకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే ఆ అర్థంలో అవును, లైంగికత కూడా దివ్యత్వానికి మార్గమే. గతంలో కొందరు దీని గురించి ఎందుకు మాట్లాడి ఉండవచ్చంటే, ఎందుకంటే ఎన్నో విధాలుగా మీ జీవశక్తిలో కొంత భాగం లైంగికతకు కేటాయించబడి ఉంటుంది. మీరు దాన్ని మళ్లించుకుంటే తప్ప, నేచురలీ టు ఎన్ష్యూర్ దట్ ద రీప్రొడక్టివ్ యాక్టివిటీ హ్యాపెన్స్ అండ్ సంతానోత్పత్తి జరగాలన్నా, మానవజాతి మనుగడ సాగించాలన్నా మీ శక్తిలో కొంత భాగం సహజంగానే లైంగిక ప్రక్రియకు కేటాయించబడి ఉంటుంది. మనుగడ విషయానికొస్తే సంతానోత్పత్తి మనుగడలో ముఖ్యమైన భాగం. మనుగడ అంటే కేవలం మీ శరీరం గురించి మాత్రమే కాదు, అది జాతి మనుగడ గురించి కూడా. కాబట్టి మనుగడ అనేది జాతి గురించి అయినప్పుడు సహజంగానే లైంగికతకు కొంత శక్తిని దానికి కేటాయించాల్సి ఉంటుంది. దాన్ని ఎరుకతో మళ్లించుకుంటే తప్ప అది శరీరంలో చురుగ్గానే ఉంటుంది, దాన్ని నిరాకరించలేరు. అది వివిధ వ్యక్తుల్లో వివిధ రకాలుగా ఉండొచ్చు, అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో అది చాలా ప్రబలంగా ఉండొచ్చు, మరికొందరిలో తాత్కాలికంగా ఉండొచ్చు. మరి లైంగికతను దివ్యత్వానికి మార్గంగా వాడుకోవచ్చా? నేనేం చెప్తానంటే, లైంగికతను లైంగికతగానే నిర్వహించుకోండి, దాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా మార్చుకునే బదులు. ఎందుకంటే అందుకెంతో తీవ్రమైన క్రమశిక్షణ కావాలి, అది మీ వల్ల కాదు. నేను చెప్పేదేమిటంటే, మీలో చాలామందికి, దాదాపు అందరికీ ఆ స్థాయి క్రమశిక్షణ సాధ్యం కాదు. ఎందుకంటే అది జంతు ప్రవృత్తితో ముడిపడి ఉంది కాబట్టి. ఆ జంతు ప్రవృత్తి ద్వారా ఒక విధమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవచ్చు, కానీ దానికి తగినంత ఎరుక తీసుకొచ్చి దాన్ని ఒక అత్యుత్తమ సంభావ్యతగా మలుచుకోవాలంటే దానికి మీరనుకునే దానికన్నా ఎంతో అవసరం. మీ శరీరానికి సహజమైన వాటి గురించి మీకు ఎలాంటి అపరాధ భావన లేకపోతే అది ఎంత అవసరమో అంతవరకే దాన్ని నిర్వహించుకుంటే సరిపోతుంది. మీరు సామాజిక ప్రమాణాలను అనుసరించాల్సిన అవసరం లేదు. అలాగే మీ చుట్టూ ఉన్న జంతువులతో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిగా మీ అవసరం ఎంతో మీరే చూసుకోండి, దానికి సామాజిక ప్రమాణాలను పెట్టుకోకండి. మీరిలా చేస్తే చుట్టూ జరుగుతున్న సామాజిక అంశాలకు ప్రభావితం కాకుండా ఉన్నట్లయితే చాలామందికి నిజానికి చాలా తక్కువ లైంగికత అవసరమని మీకు అర్థమవుతుంది. చుట్టూ జరిగేవి చూసి ప్రజలు ప్రభావితం అవుతున్నారు. ఇతరులు ఉన్నట్లుగా వాళ్ళు లేకపోతే బహుశా మేము సాధారణ జీవితాన్ని గడపట్లేదేమో అని వారు అనుకుంటారు. ఈ ఆలోచనల వల్ల వాళ్ళకి అసలు అవసరం లేని వాటిని కూడా చేయాలనుకుంటున్నారు. మీలో సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియను అనుసరిస్తే చాలామందికి చాలా తక్కువ లైంగికత అవసరమని తెలుస్తుంది. కొద్దిమందిలో మాత్రమే లైంగికత చాలా ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్లలో అది అంత ప్రబలంగా ఉండదు. అది ఉంటుంది కానీ అంత ప్రబలంగా ఉండదు. ఒకసారి ఇలా జరిగింది. 92 వృద్ధుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి మీ రక్తపోటు కొంచెం ఎక్కువగా ఉంది అని చెప్పాడు. వెంటనే ఆ 92 వృద్ధుడు, అంటే నేను నా లైంగిక జీవితాన్ని వదిలేయాలా అని అడిగాడు. డాక్టర్ సరే ఏది, దాని గురించి ఆలోచించడమా లేక మాట్లాడడమా అన్నాడు. ప్రపంచం దాని గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తోంది,
వాళ్ళు దాని గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇది అసహజం. లైంగికత మీలో చిన్న భాగం మాత్రమే. ఈ భౌతిక శరీరంలో కూడా లైంగికత మీ శరీరంలో చిన్న భాగం మాత్రమే, అవునా? మరి ఎందుకది ఇంత పెద్దదైపోయింది? కేవలం చెడు అభిప్రాయాల వల్ల. మొదట, మీరు స్త్రీ పురుషుల శరీర ప్రకృతి స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మరోలా చూసే ప్రయత్నం చేస్తున్నారు. మానవ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే అందులో అంత ఎక్కువ లైంగికత లేదు. కానీ ప్రస్తుతం తప్పొప్పుల భావనలు, అపరాధ భావన, శిక్ష వంటి పిచ్చి ఆలోచనల వల్ల అది ప్రజల మనసులో చాలా పెద్దదైపోయింది. దాన్ని మీ జీవితంలో ఒక భాగంగా అంగీకరిస్తే అది మీ జీవితంలో చాలా చిన్న భాగంగా ఉంటుంది. అప్పుడు మీరు మీ లైంగికతను దివ్యత్వాన్ని చేరుకోవడానికి ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించరు. ఇంకా చాలా ఇతర విషయాలు మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి కదా. ఆహారం, టాయిలెట్కు వెళ్ళడం లైంగికత కంటే వాటితో ఎక్కువ గడుపుతుంటాం, అవునా కాదా? Why didn't you not think? మరి మీరెందుకు నేను టాయిలెట్కి వెళ్లే ప్రక్రియని ముక్తిని పొందేందుకు వాడుకోవచ్చా అని అడగరే? అది మరింత ముఖ్యమైంది, అవునా? అది ఎంతో నిర్బంధంతో చేసే విషయం, అవునా? అలాగే మీరెందుకు మూత్ర విసర్జన్ను ముక్తిని పొందేందుకు ఎలా వాడుకోవచ్చు అని అడగరే? అలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చి ఉండదు, అవునా? ఎందుకంటే మీ మల విసర్జన గురించి మీరు గిల్టీగా ఫీల్ అవ్వాలని, లేదా అది రైట్ అనో రాంగ్ అనో ఎవరూ చెప్పుండరు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని వాళ్ళు చాలా పెద్దది చేశారు. అందువల్లే అంత ఎక్కువ ప్రతిఘటన, అంత ఎక్కువ అలజడి మీ మనసులో. మీ మనసంతా దాంతోనే నిండిపోయింది. అదే సమస్య. నన్ను అడిగితే దివ్యత్వాన్ని చేరుకోవడానికి ఇంకా చాలా సులభమైన మార్గాలున్నాయి. ఎందుకని లైంగికతనే దానికోసం ఉపయోగించాలని చూస్తున్నారు? మీకు తెలుసా, మేము ఈశాలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు దానికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. వాళ్ళు చాలా పేర్లు సూచించారు. నేను అవన్నీ వద్దు, దీన్ని ఈశా బిజినెస్ అని పిలుద్దాం అన్నాను. వాళ్ళు ఇది మరీ సూటిగా ఉందని అన్నారు. ఇది సూటిగానే ఉండాలి అన్నాను. ఎందుకంటే మీరు వేరేలా చెప్పినట్లయితే జనాలు రకరకాల ఆలోచనలు చేస్తారు. ఈశా కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తుందని ప్రజల నమ్మకం. మీరు వ్యాపారం చేస్తే జనాలు మీతో వ్యాపారం చేయడానికి వచ్చినప్పుడు మీరు వాళ్లతో ధర్మం చేయాలని ఆశిస్తారు. అందుకే పేరులోనే స్పష్టత ఉండాలనుకున్నాను. ఈశా బిజినెస్ అని మనం వ్యాపారం చేస్తున్నాం. దీని గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. అలాగే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అదే మీకు కూడా వర్తిస్తుంది. మీరు మీ ఆధ్యాత్మికతను వేరుగా, మీ లైంగికతని వేరుగా నిర్వహించుకోండి. రెండింటికి సంబంధం లేదు. నేను వాటిని కనెక్ట్ చేయొచ్చా అంటే అవును, మీరు ప్రతిదాన్ని ఆధ్యాత్మికతతో అనుసంధానించవచ్చు. సాధ్యమే, కాదనడం లేదు. కానీ కష్టమైన మార్గం ఎందుకు? ఎందుకు ఎక్కువ నిర్బంధత ఉన్న మార్గాన్ని ఎంచుకోవడం? మళ్లీ దాన్ని ఎరుకతో చేయాలనుకోవడం? దాని బదులు ఎరుకతో ఉండేందుకు సులువైన మార్గాలున్నాయి.